శ్రీధర్ కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడు. అతను వీధులన్నీ తిరిగి కొబ్బరి బొండాలను అమ్ముతూ ఉండేవాడు. కొబ్బరి బొండాలు, కొబ్బరి బొండాలు. కొబ్బరి బొండాలను అమ్మడం వల్ల అతనికి ఏవైతే డబ్బులు వచ్చేవో దాన్ని అతను రెండు భాగాలుగా చేసేవాడు. ఇంటికి వెళ్లిన తర్వాత అతను వచ్చిన డబ్బుని తన భార్య చేతికి ఇచ్చేవాడు. ఇవి ఇంటి ఖర్చుల కోసం, అలాగే ఇవి కార్తీక్ కాలేజ్ ఫీజు కోసం. అయితే మంచిదే, నేను ఈ కాలేజ్ ఫీజుని విడిగా పెడతాను. అలాగే. ఇక మీనా ఆ డబ్బులని హుండీలో వేసేసేది. సరే, ఇప్పుడు మీ జ్వరం ఎలా ఉందండి? నిన్న రాత్రి మీ ఒళ్ళు కాలిపోయింది కదా. జ్వరం మాయమైపోయింది చూడు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. అమ్మయ్యా, వచ్చే నెలలో శివాకి కాలేజీలో అడ్మిషన్ జరుగుతుంది. దానికంటే ముందు నేను ఇంకా డబ్బు జమ చేయాల్సి ఉంటుంది. మీరేం కంగారు పడకండి, అంతా సర్దుకుంటుంది. కానీ మీరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. ఈ మధ్య మీకు ఒంట్లో బాగుండడం లేదు. ఏంటి మీనా నువ్వు, ఇప్పుడు నాకు వయసు అయిపోతుంది, ఆరోగ్యం కాస్త అటు ఇటుగానే ఉంటుంది. అది నిజమే, వయసు పెరుగుతున్న కొద్దీ మనం మన ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాలి కదా. నువ్వున్నావు కదా నా ఆరోగ్యం గురించి చూసుకోవడానికి. ఈ మాటలకేమీ తక్కువ లేదు. అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు. వచ్చావా బాబు, ఎలా గడిచింది ఈ రోజంతా? చాలా బాగా గడిచింది నాన్న. మా టీచర్ చాలా మంచివారు, పాఠాలను చాలా సరదాగా చెబుతున్నారు. ఇవాళ చదువుకోవడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. ఇలాగే మనసు పెట్టి చదువుకో నాన్న, ఏదో ఒకరోజు గొప్ప వ్యక్తి అవుతావు. అలాగే నాన్న. మీరు తన చదువు కోసం ఎంతో కష్టపడుతున్నారు కదా, తను తప్పకుండా గొప్పవాడవుతాడండి. భగవంతుడు నిన్ను గొప్పవాణ్ణి చేయాలి. మీనా ఇంకా శ్రీధర్ తమ కొడుకు కార్తీక్ ని ఆశీర్వదిస్తారు. తన భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండాలని వాళ్ళిద్దరూ కూడా కోరుకుంటారు. కాని వాళ్లకి మాత్రం ఏం తెలుసు, సుఖంగా సాగిపోతున్న వాళ్ల జీవితంలోకి బాధలు ప్రవేశిస్తాయి అని. రాత్రివేళ నిద్రపోతూ ఉండగా శ్రీధర్ ఉన్నట్టుండి చాలా గట్టిగా దగ్గుతాడు. తన దగ్గు వినబడి మీనా ఇంకా కార్తీక్ కూడా లేస్తారు. శ్రీధర్ ఎంతలా దగ్గుతాడు అంటే అతను ఊపిరి తీసుకోలేకపోతాడు. అమ్మా, మనం నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిది. అవును. కార్తీక్ ఆటో తీసుకొస్తాడు. ఆ తర్వాత మీనా ఇంకా కార్తీక్ శ్రీధర్ ని ఆటోలో హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అక్కడ డాక్టర్ శ్రీధర్ కి పరీక్షలు చేస్తారు. శ్రీధర్ కి ఒక ఇంజెక్షన్ చేస్తారు. ఆ తర్వాత అతను ప్రశాంతంగా నిద్రపోతారు. ఏమైంది మా నాన్నకి? ఇప్పుడే ఏమీ చెప్పలేం, నేను కొన్ని టెస్టులు రాశాను. రేపు ఉదయం అన్ని చేసిన తర్వాతే ఆయనకి ఏమైందనే చెప్పగలను. సరే. కార్తీక్ ఇంకా మీనా అప్పటికీ శ్రీధర్ ప్రశాంతంగా ఉండటం చూసి సంతోషిస్తారు. తనకి దగ్గు ఆగిపోయింది, అతను నిద్రపోతూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయం డాక్టర్ శ్రీధర్ కి పరీక్షలు చేస్తారు. తన గొంతుని పరీక్షిస్తారు. ఆ తర్వాత డాక్టర్ కార్తీక్ ఇంకా మీనాని తన క్యాబిన్ లోకి రమ్మంటారు. మీ భర్తకి థ్రోట్ క్యాన్సర్. కానీ అదెలా, ఆయనకి పాన్, బీడీ, సిగరెట్ ఏమీ అలవాట్లేవు కదా. ఎలా అనేది నాకు కూడా తెలీదు, కానీ ఆయనకి గొంతులో క్యాన్సర్ ఉందనేది మాత్రం కన్ఫర్మ్. మేము ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? వీలైనంత త్వరగా ఆయనకు మందులు మొదలు పెట్టాలి. అలాగే కొన్ని రోజుల పాటు అతను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే చాలా మంచిది. సరే, ఇప్పుడు మేము మా నాన్న ఇంటికి తీసుకెళ్లొచ్చా? మేము పరీక్షలు చేయడం పూర్తయిపోయింది. సరే. కార్తీక్ ఇంకా మీనా శ్రీధర్ ని ఇంటికి తీసుకువెళ్తారు. శ్రీధర్ తన మందుల కోసం డబ్బులు ఎక్కడ్నుంచి వస్తాయా అని ఆలోచిస్తూ దిగులు పడతాడు. నాన్న, కొన్ని రోజులు నేను కూడా కొబ్బరికాయలు అమ్ముతాను నాన్న. మరి నీ చదువు? మీరేం కంగారు పడకండి నాన్న, నేను వ్యాపారం, చదువు రెండింటినీ చూసుకుంటాను. అదే మంచిదిలేండి. సరే బాబు. మరుసటి రోజు ఉదయం శివ కొబ్బరి నీళ్లను అమ్మడం మొదలు పెడతాడు. కొబ్బరి బొండాలు, కొబ్బరి బొండాలు. కొంతమంది శివ దగ్గర కొబ్బరి బొండాలు కొనుక్కుంటారు. శివ కొబ్బరి బొండాలు అమ్ముతూ ఒక 5-స్టార్ హోటల్ ముందుకి వెళ్తాడు. కొబ్బరి బొండాలు, కొబ్బరి బొండాలు. హోటల్ లోపల నుంచి ఒక వెయిటర్ వస్తాడు. బాబు, 10 కొబ్బరి బొండాలు ఇవ్వు, కొట్టకుండానే అలాగనే ఇచ్చేయ్. అలాగే. శివ అతనికి 10 కొబ్బరి బొండాలను ఇస్తాడు.
ఆ తర్వాత డబ్బులు తీసుకుంటాడు. శివ సంతోషిస్తాడు. ఒకేసారి 10 కొబ్బరి బొండాలు అమ్ముడుపోయినందుకు మరుసటి రోజు కూడా శివ కొబ్బరి బొండాలు అమ్ముతూ 5 స్టార్ హోటల్ ముందుకి వెళ్తాడు. అంతలో వెయిటర్ లోపల నుంచి బయటికి వస్తాడు. ఇవాళ 20 కొబ్బరి బొండాలు కావాలి నాకు. అలాగే. శివ అతనికి ఒక గోను సంచిలో 20 కొబ్బరి బొండాలను నింపి ఇస్తాడు. ఆ తర్వాత డబ్బులు తీసుకుంటాడు. ఆ విధంగా చాలా రోజులు గడుస్తాయి. ఆ తర్వాత ఒక రోజు శివ వెయిటర్ ని ఇలా అడుగుతాడు. సర్, ఈ కొబ్బరి బొండాలను మీరు ఏం చేస్తారు సర్? నేను కోకోనట్ షేక్ చేసి అమ్ముతుంటాను. మా కస్టమర్లలో కోకోనట్ షేక్ కి చాలా డిమాండ్ ఉంది. అలాగా, మంచిది. సాయంత్రం వేళ శివ ఇంటికి వెళ్తాడు. తర్వాత పక్కింట్లో ఉన్న తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. తన స్నేహితుడి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటుంది. నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేస్తావా? ఆ చెప్పు. అసలు కోకోనట్ షేక్ అంటే ఏంటో నాకు సెర్చ్ చేసి చూపిస్తావా? సరే. తన స్నేహితుడు కోకోనట్ షేక్ కి సంబంధించిన వీడియోని ప్లే చేస్తాడు. శివ ఆ వీడియోని చూస్తాడు. తనకి అర్థం అవుతుంది కోకోనట్ షేక్ ని ఎలా తయారు చేయాలి అని. తర్వాత తను తన స్నేహితుడికి ధన్యవాదాలు చెప్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోతాడు. నాన్నా, నేను కొబ్బరి బొండాలకు బదులుగా కోకోనట్ షేక్ చేసి అమ్మాలనుకుంటున్నాను. అంటే ఏంటి? తను శ్రీధర్ కి చెప్తాడు కోకోనట్ షేక్ ని ఎలా తయారు చేయాలి అని. నాన్నా, అది చాలా సులభం నాన్నా. చాలా మంచి ధరకు కూడా అమ్ముడుపోతుంది. మనం ఒక బోండం 30 రూపాయలకు అమ్ముతున్నాం కదా, కానీ వర్క్ షేక్ అమ్మితే 100 రూపాయలు వస్తుంది నాన్నా. ఏంటి, అది నువ్వు అమ్మగలవా? ప్రయత్నించి చూడొచ్చు కదా. సరే బాబు, నేను ఉదయం కాలేజీకి వెళ్తాను. సాయంత్రం కోకోనట్ షేక్ చేసి అమ్ముతాను. దాంతో కొంత డబ్బు కూడా వస్తుంది కదా నాన్న. సరే బాబు. కొన్ని రోజుల తర్వాత శ్రీధర్ ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. తను కొబ్బరి బొండాలను అమ్ముతాడు. శివ కాలేజీకి వెళ్తాడు. సాయంత్రం కాలేజ్ పూర్తయిన తర్వాత శివ తన కోకోనట్ మిల్క్ షేక్ ని అమ్ముతాడు. నువ్వు అసలు ఏమమ్ముతున్నావు? కోకోనట్ షేక్. అంటే అసలు ఏంటి? కొబ్బరి కొబ్బరి నీళ్ళతో చేసిన షేక్ నమ్ముతున్నాను. హెల్దీ అండ్ టేస్టీ. సరే, ఒకటివ్వు. శివ ఆ వ్యక్తికి ఒక కొబ్బరి బొండం షేక్ ని తయారు చేసిస్తాడు. చాలా బాగుంది. ఆ వ్యక్తి తర్వాత మరొక వ్యక్తి మాత్రమే శివ బండి దగ్గరికి వస్తాడు. ఇన్ని గంటల్లో 2 కోకోనట్ షేక్లే అమ్ముడయ్యాయి. ఇంకా నేను ఏదైనా చెయ్యాలి. శివ ఎంతో దిగులుగా ఇంటికి తిరిగి వెళ్తాడు. తన వ్యాపారాన్ని పెంచడానికి ఇంకా ఏం చెయ్యాలని ఆలోచిస్తుంటాడు. నాన్న, నేను ఇంకేదైనా చెయ్యాలి నాన్న. కానీ ఏంటి? దానివల్ల అందరూ ఆకర్షితులవ్వాలి. నువ్వు నిమ్మకాయల నీళ్ళు అమ్మే అతను చూసావా? గ్లాసుని గట్టిగా చప్పుడు చేస్తూ ఉంటాడు, పైకి ఎగరేస్తూ ఉంటాడు, క్యాచులు పడుతూ కూడా ఉంటాడు. అందరు దృష్టి అతని మీద పడేలా చేసుకుంటాడు. నువ్వు కూడా అలా ట్రై చేసి చూడు బాబు. ఆ తర్వాత శివ తన కోకోనట్ షేక్ విషయంలో ఏం చెయ్యొచ్చా అని ఆలోచిస్తాడు. ఇక ఫైనల్లీ తనకి ఒక ఐడియా దొరుకుతుంది. మరుసటి రోజు సాయంత్రం శివ తన కోకోనట్ షేక్ బండిని పెట్టినప్పుడు కస్టమర్లను ఆకర్షించడం కోసం కొబ్బరి బొండాన్ని ఎగరేస్తాడు. ఆ తర్వాత బొండంలో నుంచి కొబ్బరిని తీసి పైనుంచి క్రీమ్ ని వేయడం మొదలు పెడతాడు. క్రీమ్ ధారలాగా పారుతూ ఉంటుంది. అదంతా చూసి చుట్టుపక్కల జనం ఆశ్చర్యపోతారు. నాకు కూడా ఒక కోకోనట్ షేక్ ఇవ్వు. నాకు కూడా ఇవ్వు. నాకు కూడా ఇవ్వండి. తను అలా కొబ్బరి బొండాన్ని ఎగరేసి అదంతా చేయడం చూడటానికి అందరూ కోకోనట్ షేక్ కొనుక్కునేవాళ్లు. 2 గంటల్లోనే శివ కోకోనట్ షేక్ అంతా ఖాళీ అయిపోతుంది. తను ఎంతో డబ్బుని సంపాదిస్తాడు. తను సంతోషంగా ఇంటికి చేరుకుంటాడు. ఆ శుభవార్తని తను తల్లిదండ్రులకు చెప్తాడు. ఇలాగే జరుగుతూ ఉందంటే మీరు పనిచేయాల్సిన అవసరం ఏమి ఉండదు నాన్న. అంతా నేనే చూసుకుంటాను. మీకు వైద్యం కూడా చేయిస్తాను నానా. భగవంతుడు నీకు విజయాన్ని అందించాలి బాబు. త్వరలోనే శివ ఫేమస్ అయిపోతాడు. శివ స్పెషల్ కోకోనట్ షేక్ ని తాగడానికి దూర దూరాల నుంచి జనాలు వస్తారు. ఇప్పుడు శివ కుటుంబానికి డబ్బుల గురించి కష్టపడాల్సిన అవసరం ఉండదు. శ్రీధర్ కి మంచి వైద్యం జరుగుతుంది. ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. అలాగే శివ కాలేజ్కి కూడా వెళ్తాడు. అదంతా కూడా శివ స్పెషల్ కోకోనట్ షేక్ వల్లే జరుగుతుంది. ఒక చిన్న ఐడియా శివ కుటుంబం జీవితాలను మార్చేసింది.